హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నా పేరు అరిఫా. నేను యూకేలో ఉంటాను. సో ఇది వచ్చి యూకేలో వచ్చి 4 కంట్రీస్ ఉంటాయి మీకు తెలుసు. అందులో నేను స్కాట్లాండ్లో ఉంటాను, స్కాట్లాండ్లో ఎడిన్బర్గ్ అనే సిటీలో ఉంటాను. సో ఎలాగో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ తిరుగుతున్నాం కాబట్టి మీ అందరికి కూడా ఒకసారి స్కాట్లాండ్ చూపించేద్దాం, ఎడిన్బర్గ్ చుట్టూ ఏమేం ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో చూపిద్దాము అని అనుకుంటున్నాను. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వీడియో. అయితే నేను ఇప్పుడు మా ఇంటి ముందర ఉన్న బస్ స్టాప్కి వచ్చేసాను. ఇప్పుడు మనం ఇక్కడ బస్ ఎక్కుతున్నాం. సో బస్సులో యూజువల్గా మనకి ఇలా కండక్టర్ డ్రైవర్ అలా కాన్సెప్ట్ ఏమి ఉండదు ఇండియాలో ఉన్నట్లు. ఇప్పుడు మన బస్సులో ఓన్లీ డ్రైవర్ ఉంటున్నారు. మీరు అబ్జర్వ్ చేశారంటే మన బస్సులో లేడీ డ్రైవర్ ఉన్నారు. సో మనం ఎక్కేసి మన డెబిట్ కార్డ్తో జస్ట్ ట్యాప్ అండ్ గో అనమాట. జస్ట్ నేను ట్యాప్ చేశాను. యూజువల్లీ ఇక్కడ బస్సెస్ అన్నీ మనకి డబుల్ డెకర్ బస్సెస్ ఉంటాయి. సో డబుల్ డెకర్ బస్సులో నేను పైన వెళ్తున్నాను, మీకు చూపిద్దాం వ్యూ బాగుంటుంది అని చెప్పి. సో పైనుంచి వ్యూ మంచిగా ఉంటుంది, ఎడిన్బర్గ్ అని చూడొచ్చు. చూసారా, ఇది మన ఆర్కిటెక్చరు. ఇలా అన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట యూకే మొత్తం. యూకేనే కాదు, యూరోప్ కూడా ఇట్లానే ఉంటుంది చూడ్డానికి. సో ఎవ్రీ అంటే మనకి అన్ని సిటీలో ఏంటంటే కాన్సెప్ట్ సిటీ సెంటర్ అని ఒకటి ఉంటుంది, అదే ఫేమస్. అక్కడే అన్ని షాప్స్ గిప్స్ అన్ని మనకు దొరుకుంటాయన్నమాట. ఫేమస్ ఏదైనా షాపింగ్ ఏరియా, క్యాజల్, ఒక బీచ్, ఇది అనమాట కాన్సెప్ట్ ఇక్కడ అన్ని కంట్రీస్లో. సో ఇప్పుడు నేను బస్సు ఎక్కాను. ఇప్పుడు మనం సిటీ సెంటర్ వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ ఎడిన్బర్గ్లో మనకి ప్రిన్సెస్ స్ట్రీట్ అని చెప్పి ఒక ఫేమస్ స్ట్రీట్ ఉంటుంది. అక్కడే మనకి మోస్ట్లీ అన్ని బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. చూసారా, సిటీ సెంటర్ అని రాస్తుంది. ఇక్కడ ఎవ్రీ 2 మినిట్స్కి ఒక్కొక్క బస్ స్టాప్ ఉంటుంది బేసికల్గా. అందులో అవునండి, మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ అసలు ట్రాఫిక్ కానిస్టేబుల్ అనే కాన్సెప్టే మీకు ఉండదు తెలుసా? అసలు ఎవరు ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ట్రైన్ కనిపిస్తుంది కదా, ఇదే హే మార్కెట్ స్టేషన్ అన్నమాట. అదే చూపిస్తున్నాను నేను ఈ వీడియోలో. సో ఇక్కడ వచ్చి చూసారా, రెడ్ సిగ్నల్ ఉంది. మనకి ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అనే కాన్సెప్ట్ లేదు నేను చెప్పినట్లు. ఎవరి పాటికి వాళ్ళే ఆటోమేటిక్గా ఆగిపోతారు, ఫాలో చేస్తారు రూల్స్, అన్నీ ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీ, అంటే అస్సలు మిస్ అవ్వరు అనమాట. చాలా స్ట్రిక్ట్గా ఉంటారు ఇక్కడ. ఇక్కడ అలా స్టాప్ చేయడానికి అట్లా ఎవరు ఉండరు, కానీ వీళ్ళకి ఇట్లా భయపడితే ట్రైనింగ్ ఉన్నట్లు వాళ్ళే ఫాలో అయిపోతుంటారు. సో ఇది మన కంట్రీలో కూడా వస్తే చాలా బాగుంటుంది అని అనిపించింది నాకు ఇక్కడికి వచ్చినప్పుడు కొత్తగా. సరేలేండి, ఇప్పుడు మనకు అవన్నీ ఎందుకు పెద్ద పెద్ద విషయాలు. కానీ ఇప్పుడు మనకి గ్రీన్ లైట్ వేశారు, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. చెప్పినట్లుగా నేను 2 మినిట్స్కి ఒక్కొక్క బస్ స్టాప్ వస్తుంది, ఒక్కొక్క ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది, కాబట్టి మనం వెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు మంచి వ్యూస్ వస్తాయి, నేను మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దారిలో మనకి ఏమేమి వస్తాయి ఏంటి అనేసి. సో ఇది ఒక ఫేమస్ రెస్టారెంట్ అనమాట, రుస్తుం అని చెప్పేసి, అదే చూపిస్తున్నాను మీకు. సో అందులో మంచిగా మనకి ఇట్లా 10 పౌండ్స్కి మనకి ఎంతో 2 కేజీ చికెన్ ఎంత వస్తుంది, సో తెచ్చుకొని తినేయచ్చు. యాక్చువల్లీ 1 పౌండ్ అంటే మనకి 100 రూపీస్ అనమాట. సో అది ఇప్పుడు ఇంకొక సిగ్నల్ వచ్చింది ఇక్కడ, ఇదేనండి బాబు బాధ. ప్రతి నిమిషానికి ఒక సిగ్నల్ వస్తుంది. హే, ఇక్కడ పక్కన చూస్తారా, క్యూట్గా ఒక ట్రామ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వచ్చేసి రోడ్డు మీదే ట్రామ్స్ కూడా ఉంటాయి, మనకి రైలు పట్టాల్లాగా రోడ్డు మీదే ఉంటాయి అన్నమాట. సో అందులో ట్రామ్ వెళ్ళిపోతుంది, బస్సులు వెళ్ళిపోతాయి. సో దానికంటూ సపరేట్ రూట్ ఏమి ఉండదు. సో యూజువల్లీ ట్రామ్స్ అంటే మనం కొంచెం స్పీడ్గా వెళ్ళిపోవడానికి, ట్రాఫిక్ సిగ్నల్స్ అన్నీ ఉండకుండా స్పీడ్గా వెళ్ళిపోవాలి ఎక్కడికైనా అంటే మనం ట్రామ్ యూస్ చేస్తాం. మోస్ట్లీ మేమైతే ఇక్కడంతా ఎయిర్పోర్ట్కి కానీ మా ఆఫీసెస్కి కానీ స్పీడ్గా వెళ్ళటానికి. హే, చూసారా, ఇక్కడ ఒకటి ఉంది, ఇదే తందూరీ నైట్ అనమాట. యూజువల్లీ మీ ఇండియన్ ఫుడ్ దొరకదు అనుకుంటారు, కానీ మాకు ఎడిన్బర్గ్ అలా ప్రాబ్లమే లేదు. మనకి మంచిగా మస్తు అసలు హోటల్స్ అన్నీ ఉన్నాయి. జస్ట్ మనకి ఏంటంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. డబ్బులు ఖర్చు పెడితే మనకి అసలు దొరకదంటే ఏం లేదు ఇక్కడ. కానీ హైదరాబాదీ టేస్ట్ మరీ ఇండియన్ టేస్ట్ రావాలంటే మాత్రం కుదరదు, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. వంట వచ్చినదైతే మనకి ఇంకా ఈజీ అనమాట. పాకిస్తాన్, ఇండియన్ అండ్ బంగ్లాదేశ్ క్యూసైన్ యాక్చువల్లీ అయితే చూడడానికి అది ఇండియన్ లాగే ఉంటుంది. మన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ, ఇలా కబాబ్స్ కానీ, తందూరీ కానీ ఇవన్నీ దొరుకుతాయి. సో మనం ఇంకొక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఇరుక్కుపోయాము. మనం ఉన్న ఏరియా పేరు వచ్చి లోధియన్ అనమాట, అందుకే బస్సెస్ మీద అంతా మీరు లోధియన్ అని చూస్తారు. సో నెక్స్ట్ మనం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఒక ఎగ్జైటింగ్ వస్తుంది, ఇక్కడ ఒక చర్చ్ ఉందండి ఈ స్ట్రీట్లో, ఎంత చాలా బాగుంటుంది ఆ చర్చ్. ఏదో ఒక రోజు తీసుకెళ్తాను సండే రోజు ప్రేయర్స్ జరిగినప్పుడు. ఇక్కడ యూజువల్లీ చర్చెస్ చాలా ఎక్కువ ఉంటాయి, వీధికి ఒక చర్చ్ ఉంటుంది. సో ఇవన్నీ చర్చెస్ ఇక్కడ ఫేమస్ మోస్ట్లీ.
కాబట్టి ఇది మనం స్పెషల్గా అంటే చాలా ఎక్కువ చర్చస్ ఉంటాయి, నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి వెస్ట్ ఎండ్ అన్నమాట. ఇక్కడ చిన్న పార్క్ ఉంటుంది రోడ్డుకి ఇటు ఇటు, ఒక చిన్న ట్రామ్ స్టేషన్ కూడా ఉంటుంది. ఈ ఏరియా నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా వాకింగ్కి వచ్చినప్పుడు మేము ఇలా పక్కన ఉన్న పార్క్లో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి. సో ఇప్పుడు ఇదే చిన్న ట్రామ్ స్టేషన్ అన్నాను కదా, ఇక్కడ ట్రామ్ ఆగిందనమాట. సో నెక్స్ట్ వచ్చి మనం నెక్స్ట్ స్టాప్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మీకు వెళ్ళే దగ్గర వచ్చి ప్రిన్సెస్ గార్డెన్స్ అండ్ ప్రిన్సెస్ స్ట్రీట్ అన్నమాట. సో ప్రిన్సెస్ స్ట్రీట్ వచ్చి ఫేమస్ వచ్చి షాపింగ్కి, మెయిన్గా హెచ్ఎన్ఎం, మార్క్స్ అండ్ స్పెన్సెస్ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ మనకి స్ట్రీట్లోనే ఉంటాయి. ఇంకా మనకి ఇంకా చాలా ఫేమస్ అన్నీ ఉంటాయండి. అంటే 3 స్ట్రీట్స్ ఉంటాయి బేసికల్గా. ఒక ఫస్ట్ స్ట్రీట్ అంతా మనకి నార్మల్ ఇండియాలో మ్యాక్స్ ప్యాంట్లోన్స్ ఇలా కొంచెం రీజనబుల్ రేట్స్లో వస్తాయి కదా, అలాంటి షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. పెద్దవన్నీ సెకండ్ స్ట్రీట్లో ఉంటాయి. ఇక్కడ నేను మీకు ఏం చూపిస్తున్నానంటే, చూసానంటే మీ రోడ్ మీద చాలా డాట్స్గా ఉన్నాయి, షేప్స్గా ఉన్నాయి. సో బస్ స్టాప్ అని రాసుంది. ఇక్కడ చాలా ఎక్కువగా రూల్స్ ఫాలో అవుతారండి, ఎస్పెషల్లీ ట్రాఫిక్ కానీ రోడ్ రూల్స్ కానీ ఇట్లా అనమాట. సో బస్ స్టాప్ అన్న ఉన్న చోటే బస్సులు ఆగుతాయి, అసలు ఇంకెక్కడ అసలు ఆపరు. వన్స్ బస్సు డోర్ క్లోజ్ అయిపోయిందంటే నువ్వు చచ్చిపోయినా వాడు బస్సు మీకు డోర్ ఓపెన్ చేయడు. ఇండియాలో అలాగే చేయి ఎత్తితే బస్సు ఆపగలదు అలాంటి కాన్సెప్టే లేదనమాట అసలు. సో అది చాలా కష్టం, అందుకే మన టైంకి వెళ్ళాలి. టైం అంటే టైం. సో ఒక్కసారి డోర్ క్లోజ్ అయితే ఓపెన్ అవ్వదు. సో టైంకి వెళ్ళిపోతే బెటర్ అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చి జానీ వాకర్ బిల్డింగ్. సో ఇది వచ్చి మీకు తెలుసు జానీ వాకర్ అంటే స్కాచ్ ఫేమస్ అని చెప్పేసి. ఇందులో 4 ఫ్లోర్స్ ఉంటాయి బేసికల్గా. ఫస్ట్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి షాప్ లాగా అనమాట. సో మనకి అక్కడ అన్నీ మామూలుగా బాటిల్స్ ఇట్లా డెకరేటివ్గా పెట్టింటారు, టీషర్ట్స్, పెన్స్ ఇంకా చాలా అమ్ముతారు జానీ వాకర్ బ్రాండ్వి. మనకి మామూలుగా ఇండియాలో స్కాచ్ ఒక్కటే తెలుసు కదా జానీ వాకర్ అంటే, కాదు ఇంకా చాలా ఐటమ్స్ దొరుకుతాయి అందులో. ఇంకా మిగిలిన 3 ఫ్లోర్స్లోని మనకి మ్యూజియం లాగా అనమాట. ఎలా ఈ స్కాచ్ని తయారు చేస్తారు, ఏం ప్రాసెస్ ఉంటుంది, ఎన్ని స్టెప్స్ ఫాలో అవుతారు, క్లీన్లీనెస్ ఎట్లా ఫాలో అవుతారు అని చెప్పేసి ఇదంతా ఒక కాన్సెప్ట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి టికెట్ ఉంది, ఫ్రీ ఏం కాదు. సో మనం టికెట్ కొనుక్కొని పోవాలి. ఎంత అంటే ఇండియా మనీలో అయితే మనకు ఒక 1500 అట్లా టికెట్ పడుతుంది. హే మనం వచ్చేసాం, ఇది ఫేమస్ సర్కిల్ అన్నమాట. ఇది వచ్చేసి హక్స్లీ అని చెప్పేసి ఈ సర్కిల్ పేరు హక్స్లీ అని పిలుస్తారు. సో అక్కడ హక్స్లీ అని ఒక రెస్టారెంట్ ఉంది, అందుకే అట్లా పిలుస్తారు. సో ఇది చూసారా, ఇది ఒక క్లాక్ టవర్, పైన మీకు కనిపిస్తున్నది ఉంది కదా అదే ఎడిన్బరా క్యాజిల్. సో ఇదే ఫేమస్ అండి ఈ ఊరికి క్యాజిల్ అనేది. నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్న యూకేలో కాన్సెప్ట్ ఏంటంటే ఒక క్యాజిల్, ఒక బీచ్ ఇట్లా ఉంటుంది సిటీ సెంటర్ అని చెప్పి. ఇది చర్చ్ అనమాట, చర్చ్. ఈ క్యాజిల్ స్పెషాలిటీ ఏంటంటే, ఈ ఊర్లో ఏ మూల నుంచి మీరు వెళ్ళి చూసినా కానీ మీకు ఈ క్యాజిల్ కనిపిస్తుంది. క్యాజిల్ డైరెక్షన్ పెట్టుకొని మనం ఎక్కడ తప్పిపోయినా వచ్చేయచ్చు అనమాట. అలా మీకు ఏ డైరెక్షన్లో వెళ్ళినా మీకు క్యాజిల్ కనిపిస్తుంది. అది ఈ క్యాజిల్ స్పెషాలిటీ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నైట్ టైం అయితే కలర్ కలర్ లైట్స్ వేస్తారు, మంచిగా చాలా బాగుంటుంది. ఎదుగో వచ్చేసాం మనం మన షాపింగ్ ఏరియాకి. స్పోర్ట్స్ డైరెక్ట్ చూసారు కదా. ఇంకా చూడండి మౌంటైన్ వేర్ హౌస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. బ్రాండ్స్ అన్నీ, ఇంకా అన్నీ మనకి ఇవి బ్రాండ్సే ఉంటాయి. ఒకరోజు మీకు తీసుకెళ్తాను. ఇక్కడ ఒక పౌండ్ ల్యాండ్ అని చెప్పి ఒక షాప్ కూడా ఉంటుంది. సో అది ఎందుకు ఫేమస్ అంటే, మనకి 1 పౌండ్ అంటే 100 రూపీస్ అనమాట. మీకు ఏ వస్తువు తీసుకున్నా కానీ 1 పౌండ్కి వచ్చేస్తుంటుంది. అట్లా యుఎస్లో మీరు వినింటారు కదా డాలర్ షాప్, డాలర్ మార్ట్, ఇది సంథింగ్ ఉంటుంది, $1 ఏదైనా వస్తువు వస్తుంటుంది కదా. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ పౌండ్ ల్యాండ్ అని ఉంటుంది. ఆ షాప్లో మీరు ఏది వెళ్ళినా కానీ మీకు 1 పౌండ్కి వస్తుంది అనమాట. అన్నీ దొరకవు కానీ కొన్ని దొరుకుతాయి అనమాట. ఇక్కడ చూసారంటే మీకు ఒక ఫేమస్ దూరం నుంచి కనిపిస్తుంది కదా, అది క్యాల్టన్ హిల్ అన్నమాట. క్యాల్టన్ హిల్ తర్వాత వచ్చి ఒక క్లాక్ టవర్ లాగా కనిపించింది కదా, అది వచ్చేసి మనకి ఒక ఫేమస్ హోటల్ అన్నమాట, బల్నర్నో అని చెప్పి. ఇక్కడ వచ్చి మంచి వ్యూ ఉంటుంది బేసికల్లీ. ఇప్పుడు మనకి సీజన్లో అన్నీ ఆకులన్నీ రాలిపోయి చెట్లు ఇలా ఉన్నాయి కానీ యూజువల్గా అయితే చాలా గ్రీనరీగా ఫ్లవర్స్ నిండిపోయి ఉంటుంది. సమ్మర్ సీజన్లో చూపిస్తానండి మీకు ఏరియా, అసలు మీరు అసలు ఆస్ట్రక్ అయిపోతారు. చాలా బాగుంటుంది అందంగా. ఇప్పుడు మొత్తం ఆకులు అన్నీ రాలిపోయి, ఇప్పుడు వింటర్ కాబట్టి చలికి పాపం చెట్లు కూడా చలికి అలాగ అయిపోయాయి. సో ఇది ఇప్పుడు నేను ఇంకా బస్సు దిగే టైం వచ్చేసింది. ఇక్కడ మనం బస్సు మామూలుగా దిగాలంటే మనము స్టాప్ అని నొక్కాలన్నమాట. ఎలా వాడు ఆపేయడు మనకు నచ్చినట్టు. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది ప్రతి సీట్కి, అక్కడ స్టాప్ అని నొక్కాను నేను. సో కిందకి వెళ్ళిపోతున్నాను. సో మన స్టాప్ వచ్చింది, మనం దిగేస్తాం. ప్రిన్సెస్ స్ట్రీట్ వచ్చేసింది. సో దిగుతున్నాను నేను మెల్లగా.
ఇప్పుడు మనం వెయిట్ చేస్తాం. నేను బస్సు దిగేసి మీకోసం మళ్ళీ చెప్తానన్నమాట. హలో గాయ్స్, నేను బస్సు దిగేసాను, ఇప్పుడు నడుస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఫేమస్ నేషనల్ గ్యాలరీ అనమాట, స్కాటిష్ నేషనల్ గ్యాలరీ అని చెప్పి. ఇందులో 2 బిల్డింగ్స్ ఉంటాయి. మీరు చూస్తున్న స్టార్టింగ్ బిల్డింగ్ ఉంది కదా, ఇది వెరీ ఫేమస్, ఎన్నో ఫొటోస్లో చూసి ఉంటారు మీరు. ఎడిన్బర్గ్ అని టైప్ చేయగానే మీకు ఇది కూడా ఒక మాన్యుమెంట్ కనిపిస్తుంటుంది. సో ఈ బిల్డింగ్లో వచ్చి మనకి పెయింటింగ్స్, మోడర్న్ ఆర్ట్ ఇలా పెట్టింటారు. తర్వాత దీని వెనకాల ఇంకొక బిల్డింగ్ ఉంది, అది కూడా నేషనల్ గ్యాలరీయే. అందులో ఎక్సలెంట్ పెయింటింగ్స్ ఉంటాయి. ముందు కాలం పురాణ కాలంలో ఎలాగా ఏంటి రాజ్యాలు, లేడీస్ ఎలా ఉండేవారు, జెంట్స్ ఎలా ఉండేవారు, మొత్తం అనమాట హిస్టరీ అంతా వాళ్ళు పెయింటింగ్స్ రూపంలో పెట్టారు. చాలా బాగుంటుంది, నేను ఒకరోజు తీసుకెళ్తాను, అది కూడా చూపిస్తాను మీకు. ప్రస్తుతానికైతే మనం ఈరోజు వ్యూ పాయింట్ చూడడానికి వచ్చాము ఇక్కడ, ప్రిన్సెస్ గార్డెన్ వ్యూ పాయింట్. ఇక్కడ నుంచే చూస్తే మనకి మొత్తం రాయల్ మైల్ మొత్తం అన్నీ కనిపిస్తాయి. అందుకే ఫస్ట్ డే కదా మీకు ఇట్లా ఎగ్జైటింగ్గా ఉంటుంది అని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ ఆర్కిటెక్చర్స్ అవి మీరు చూస్తే బాగుంటుంది అనేసి. ఇదే నేషనల్ గ్యాలరీ అండి, స్కాటిష్ నేషనల్ గ్యాలరీ. చూడండి ఎంత బాగుందో. అంటే మన ఇండియాలో ఇంకా చాలా బాగుంటాయి అనుకోండి ఆర్కిటెక్చర్స్ అన్నీ. ఇక్కడ కూడా ఇంకా ఇది ఒక వెరైటీ అన్నమాట. సో ఇది కూడా చూడండి. వెనకాల ఇంకొక బిల్డింగ్ ఉందని చెప్పాను కదా నేషనల్ గ్యాలరీది, అది వెనకాల అనమాట. ఇది ఫస్ట్ బిల్డింగ్, దాని వెనకాల సెకండ్ బిల్డింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు సెకండ్ బిల్డింగ్ చూపిస్తాను కొంచెం ముందుకెళ్ళి. ఇదిగోండి అది సెకండ్ బిల్డింగ్ అనమాట. ఈ సెకండ్ బిల్డింగ్లో కూడా మనకి అదే నేను చెప్పాను కదా అద్భుతంగా పెయింటింగ్స్ ఉంటాయని అది. ఇప్పుడు నేను వ్యూ పాయింట్ మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి అందరూ అసలు ఎవరు స్కాట్లాండ్ వచ్చినా కానీ ఇక్కడ ఖచ్చితంగా ఫోటో దిగుతారనమాట. ఇది చాలా బాగుంటుంది. యూజువల్గా ఇక్కడ 2 పార్క్స్ ఉన్నాయండి, ప్రిన్సెస్ గార్డెన్ ఫస్ట్ పార్క్, సెకండ్ పార్క్ అని చెప్పి. అయితే ఇప్పుడు క్రిస్మస్ తర్వాత అంతా క్రిస్మస్ ఎగ్జిబిషన్ అంతా పెట్టినారు ఇన్ని రోజులు, అందుకని చెప్పి ఇప్పుడు ఆ 2 గార్డెన్స్ క్లోజ్ చేశారు. లేకపోతే నేను మిమ్మల్ని గార్డెన్లోకి తీసుకెళ్ళి వ్యూ పాయింట్ చూపిస్తాను. సమ్మర్లో చూపిస్తానండి, ఇప్పుడు వింటర్ కాబట్టి మనకు అంత ఎక్కువగా గార్డెన్ కూడా అంటే గ్రీనరీ ఏం లేదు, మొత్తం చెట్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి ఇప్పుడు మీకు చూసినా అంత మజా రాదు. నేను సమ్మర్లో చూపిస్తాను. ఇప్పుడైతే వ్యూ పాయింట్ చూసి ఎంజాయ్ చేయండి. సిటీ సెంటర్ అని రాసి ఉంటుంది, ఇట్స్ వెరీ ఫేమస్ అన్నమాట. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి స్కాట్ మాన్యుమెంట్ అనమాట. ఇది ఇటువైపు వ్యూ నుంచి చూపిస్తున్నాను. ఇది నాకు ఎడిన్బర్గ్లో చాలా మంచిగా అనిపించే ప్లేస్ ఇది, స్కాట్ మాన్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం చాలా మాన్యుమెంట్స్ చూసింటాం ఇండియాలో కూడా, మనం అంటే లవర్స్ కోసం కట్టింది ఇట్లా తాజ్మహల్, ఇట్లా ఏదో ఒక కాజ్ ఉంటుంది కదా ఒక్కొక్క మాన్యుమెంట్కి. కానీ నాకు ఈ మాన్యుమెంట్ వచ్చి వెరైటీగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రపంచంలోనే ఇట్లా రైటర్కి కట్టించిన మొదటి మాన్యుమెంట్ అన్నమాట. ఈయన పేరు వచ్చేసి సర్ వాల్టర్ స్కాట్ అన్నమాట. ఆయన వచ్చి ఆయన రైటరు, ఆయన చాలా బాగా రైటింగ్స్ అన్ని రాసింటారు. ఆయన చాలా స్కాట్లాండ్లో ఫేమస్, ఆయన కోసం స్పెషల్గా కట్టించిన మాన్యుమెంట్ అన్నమాట అది. మీరు ఈ వ్యూ పాయింట్ చూసేస్తే నేను మీకు అటువైపు నుంచి ఇంకొకసారి ఆ దగ్గరికి వెళ్ళి ఆ మాన్యుమెంట్ చూపిస్తాను. చూసారా ఇలాగ ఇవన్నీ బిల్డింగ్స్ అండి. అటువైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది కదా, బస్సు వెళ్ళిపోతుంది అక్కడ, బ్రిడ్జ్ అదనమాట. మనకి ఇక్కడ బస్సులు ఎక్కడం కూడా ఒక యుద్ధం చేయడమే అండి. స్టార్టింగ్లో వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా. అయితే మనకు ప్రతి బస్ స్టాప్లో ఇట్లా ఒక బోర్డు ఉంటుంది అనమాట. ఇందులో మనకి ఇప్పుడు చూస్తే 1 బస్, 4 బస్, 2 20 బస్ ఉందనమాట. ఇది ఎన్ని మినిట్స్లో ఉంది అని చెప్పి చూసుకోవచ్చు. మనకు ఒక యాప్ కూడా ఉంది, బస్ యాప్. అయితే ఆ యాప్ వేసుకొని మనం చూసుకోవచ్చు అనమాట ఏ బస్సు ఎప్పుడు ఏ స్టాప్కి వెళ్ళాలని. ఇక్కడ అసలు స్టాపు పేర్లన్నీ నువ్వు పీకే, పిఎస్, పీక్యూ ఇలా ఉంటాయి అనమాట. మనం ఎత్తుక్కొని అక్కడికి వెళ్ళి ఎక్కాలి. అయితే ఇప్పుడు మనం బస్సు ఎలా ఎక్కాలి అని చెప్పి చూస్తాం కదా. ఇప్పుడు నేను ఇంకా మీకు అదే స్కాట్ మాన్యుమెంట్ ఇటువైపు నుంచి చూపిద్దాం అనుకున్నాను కదా, సో అట్లా వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఇంకొక పాయింట్ చెప్పాలనిపించింది. బస్ స్టాప్లో మనం యూజువల్గా ఇండియాలో వెళ్ళి ఎలా గుంపులు గుంపులు ఎక్కేస్తాం కదా, అట్లా కాదు ఇక్కడ. ఇక్కడ ఖచ్చితంగా మనం ఇట్లా లైన్లోనే నిలబడాలి, అలా మనం వెళ్ళి అట్లా వెళ్ళిపోలేమన్నమాట. సో ఇప్పుడు నేను మీకు స్కాట్ మాన్యుమెంట్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ
మార్క్స్ అండ్ స్పెన్సర్స్ వచ్చింది. ఇందులో మంచి బ్రాండ్ బట్టలు అన్నీ దొరుకుతాయన్నమాట, క్వాలిటీ మంచిగా ఉంటుంది అన్నమాట. సో నేను నడుస్తున్నాను మీకు స్కాట్ సార్ వాల్టర్ స్కాట్ దర్శనం చేద్దామని చెప్పి. సో వెళ్తున్నాను నేను అటువైపు. ఇవాళ చాలా విండీగా ఉందండి, మీకు ఏదైనా డిస్టర్బెన్సెస్గా అనిపిస్తే ఏమీ అనుకోకండి, ఇగ్నోర్ చేయండి. అసలు నేనైతే ఇవాళ అసలు రికార్డింగ్ చేయటం చాలా కష్టమైపోయింది, ఇదే నా ఫస్ట్ వీడియో కాబట్టి అసలే ఇంకా సరే చేసేద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి ఈరోజు ధైర్యం చేసి వచ్చేసాను. ఇది వచ్చేసి మనకి సర్ వాల్టర్ స్కాట్ మాన్యుమెంట్ అనమాట, అందరూ ఇక్కడ స్కాట్ మాన్యుమెంట్ అని పిలుస్తారు. ఇది మనకి బ్రిన్సెస్ గార్డెన్ లోపల ఉంటుంది, యూజువల్లీ గార్డెన్ ఓపెన్ ఉంటుంది కానీ ఇప్పుడు ఇక్కడ చెప్పాను కదా ఇందాక మీకు క్రిస్మస్ సీజన్ అయినప్పటి నుంచి కొంచెం క్లోజ్ చేస్తారు. అది కొన్ని దూరం నుంచి ఆయన కూర్చున్నారు కదా, ఆయనే సర్ వాల్టర్ స్కాట్ అనమాట. ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఇప్పుడు. ఇది చాలా హైట్ బిల్డింగ్ బేసికలీ, మనకి ఇప్పుడు మీకు వీడియోలో ఏమైనా ఎలా కనిపిస్తుందో మరి, కానీ యూజువల్గా అయితే చాలా హైట్గా ఉంటుంది. ఇలా మధ్యలో ఆయన స్టాచ్యూ ఉంటుంది, ఈయనే అనమాట ద ఫేమస్ స్కాటిష్ రైటర్. ఇదే అండి స్కాట్ మాన్యుమెంట్, ఎదుకోండి ఎరెక్టెడ్ 1840-44 టు ద మెమరీ ఆఫ్ సర్ వాల్టర్ స్కాట్ అని రాశారు కదా. ఆయన 1771 నుంచి 1832 వరకు ఉన్నారంట. ఈయన ఎడిన్బ్రాలోని పుట్టి పెరిగారంట, ఈయన లాయర్ కూడా అంట అండి. సో అందుకే ఆయన కోసం గుర్తుగా ఇది పెట్టారు. ఇదిగోండి మన ఇది ఆర్కిటెక్చర్ చూసారంటే మనకు ఇట్లా ఓల్డ్ ఆర్కిటెక్చర్స్ అనమాట, చాలా వెరైటీగా ఉంటాయి వీళ్ళ ఆర్కిటెక్చర్స్ డిజైన్స్ అన్నీ. ఇది మొత్తం వ్యూ అన్నమాట, స్కాట్ మాన్యుమెంట్ వ్యూ. అయితే ఇవాళ నా వీడియో, నా ఫస్ట్ వీడియో ఇదే, ఎడిన్బ్రా గురించి తీశాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా సజెషన్స్ ఇవ్వాలనిపించినా, ఇంకేదైనా వీడియోస్లో చూడాలనిపించినా, ఇంకేదైనా ఇంప్రూవ్ చేసుకోవాలనిపించినా ప్లీజ్ కామెంట్స్లో రాసి చెప్పండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఇప్పుడే కొత్తగా వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను కాబట్టి మీ సపోర్ట్ నాకు ఉంటే కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి కొంచెం కొత్త కొత్త ప్లేసెస్ అన్నీ మీకు చూపిస్తాను. హెచ్ఎన్ఎం వచ్చింది, నేను ఇంకొక రోజు మీకు ఓన్లీ ఏ ఏ షాపింగ్ ఉంది ఇక్కడ అనేది చేసి చూపిస్తాను. ఇవాళ అయితే మీకు ఇంట్రడక్షన్ ఇద్దాము, ప్రిన్సెస్ గార్డెన్ అంటే ఏంటి, ప్రిన్సెస్ స్ట్రీట్ అంటే ఏంటి, ఎడిన్బరాలు ఎలా ఉంటుంది అని జస్ట్ మీకు లొకేషన్స్ చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఒక రోజు క్లీన్గా చేస్తాను. ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నది వచ్చి ఇది ఒక మాల్ అనమాట, ఓల్డ్ వెవర్లీ మాల్ అంటారు దీంట్లో. ఇక్కడ అసలు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఇలాగ మనకి రోడ్డు మీద కనిపించే ప్రపంచం సగమైతే మనకి రోడ్డు కింద అండి అండర్గ్రౌండ్లో 3 ఫ్లోర్స్ ఉంటాయి. మీకు అట్లా ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి కూడా మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. మాల్ అంతా మనకి అండర్గ్రౌండ్ మాల్, ఈ మాల్ లోపల ఇంకా లోపల చాలా ఉంటుంది. అన్నిటికంటే కింద మనకి అసలు రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ మనకి అన్ని ట్రైన్స్ అన్నీ పోతాయి లండన్కి, ఇట్లా అన్ని వేరే కంట్రీస్కి అంతా పోతాయి. అంత లోపల మనకి ఉందన్నమాట, వీళ్ళు ఎన్నో 100 ఇయర్స్ బిఫోరే ఇవన్నీ ఆలోచించి అండర్గ్రౌండ్ మొత్తం నెట్వర్క్ అంతా పెట్టారు. అసలు పైన వీళ్ళు చాలా కొన్ని మనకి కనిపిస్తాయి, అందుకే ఇక్కడ 3 ఫ్లోర్స్ 4 ఫ్లోర్సే ఉంటాయి. ఇట్లా హై బిల్డింగ్స్ అన్నీ, హై రైజ్డ్ బిల్డింగ్స్ అన్నీ ఉండవు అసలు, ఇక్కడ అన్నీ లోపల ఉంటాయన్నమాట. ఆ పైకి మీకు 3 ఫ్లోర్స్ ఉంటే కిందకు కూడా 3 ఫ్లోర్స్ ఉంటాయి, అట్లా ఉంటుంది ఇక్కడ అండర్గ్రౌండ్ టెక్నాలజీ. సో మనకి ఇది చాలా నాకు కొత్తలో అయితే అసలు భయమైంది అండర్గ్రౌండ్లోకి వెళ్ళటానికి. మనకి పార్కింగ్ ఒక్కటే ఉంటుంది యూజువల్గా అండర్గ్రౌండ్, అసలు ఇక్కడ చాలా లోపలే ఒక పెద్ద సిటీ ఉన్నట్లు ఉంటుంది అన్నమాట. ఇవన్నీ నేను మీకు ఒకరోజు ఇన్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను, మీరు ఇంట్రెస్టెడ్ అయితే అండర్గ్రౌండ్ ఎలా ఉంటుంది అనేసి కూడా చేసి చూపిస్తాను. మీకు ఇంట్రెస్టెడ్ అయితే మీరు జస్ట్ కామెంట్స్లో చెప్పండి, నేను చేస్తాను ఖచ్చితంగా. ఓకే అండి, ఇవాళ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.